गुड मॉर्निंग थर्ड क्लास स्टूडेंट्स मैं सिक्स्थ लेसन लो मेमे मेकपिल्ला लेसन लो ग्रामर नेर्चुकुंदाम ओके ना अंदर टेक्स्ट बुक दग्गर पेट्टुकोंडि बुक्स कोनुकुन्नारु कदा इंका इन्नि सार्लु जपिंचुकोकूडदु कोनेसुकोवाली पेज नंबर एंता 50 51 52 ओके ना ఒకసారి మనము ఇక్కడ ఒక పేరా చదువుకొని క్వశ్చన్ రాసాం కదా మనం కనిపిస్తుందా 49 లో మాట ఆ పేరా మళ్ళీ ఒకసారి చదువుతాను చదివి ఈ బ్లాంక్స్ పూర్తి చేయాలి మనం సార్ చూడండి అనగనగా ఒక కూరగాయల తోట ఆ తోటలోని కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరికుండే కదా అయితే మన దేవత వారంతో వాళ్ళు ఏం చేసిందంట ఆ కూరగాయలకి రెక్కలు వచ్చాయి रेखल कूरगा प्रारंभे अवना कद इक क्वेश्चन जवाब राशे चूसक अच्छे रेखल वाकसाई दंड काकर मिप हुषारे अंदर सोरकाय गुमड़काय एगर लेको हईट एगर ले आयास पड़ता है क्यारे मुलंगी बेंड चक्कर तिगत अंत पक्ष दाड़े कदा आ पक्षुल मनला मनला रकम पक्षल वी चूस दाड़ी आयल अवेन मुक्तो पड़चे आयल पड़चे तपको एलागो नाना तिपल पड़ एलागो तपनी तोट लगी चेरीपये ब्लांस मन अंदे रिपीट वन देवत प्रार्थाई तमक रेखल वाई तिगे वाट यथास्था की चेरीपया ఇప్పుడు బ్లాంక్స్ చెప్తాను మీరు చెప్పాలన్నమాట చెప్పి రాసుకుంటారు పేజ్ నంబర్ 49 ఒక్కసారి పారా చదువుకొని 50 లోకి రండి పేజ్ నంబర్ 50 చూడండి అమ్మా పారా ఆధారంగా కింది వాక్యాలను ఖాళీలను పూరించండి డాష్ వరంతో కూరగాయల రెక్కలు వచ్చాయి ఎవరి వరంతో వనదేవత ఏం రాయాలి దీంతో వనదేవత రాసేసుకోండి పేజ్ నంబర్ 50 తీసి వనదేవత వరంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి నెక్స్ట్ సెకండ్ వన్ డాష్ ఎగరలేక ఆయాస పడుతున్నాయి ఏమ ఎగరలేక ఆయాస పడుతున్నాయి నానా సొరకాయ గుమ్మడికాయ సొరకాయ కామబెట్టి వాళ్ళ గుమ్మడి అని పెట్టాం గుమ్మడికాయ పట్టద అనుకుంటా గుమ్మడి సొరకాయ గుమ్మడి ఎగరలేక ఆయాస పడండి గుమ్మడి కాయ అని అర్థం మాట ఇక్కడ రాసినా చూడండి కాయ ఇది ఇక్కడ రాశాను గుమ్మడి కాయ ఓకేనా నెక్స్ట్ సొరకాయ గుమ్మడి కాయ ఎగరలేక ఆయాస పడ్డాయి కూరగాయలపై డాష్ గుంపు దాడి చేసింది ఏ గుంపు దాడి చేసింది పక్షుల పక్షుల గుంపు దాడి చేసింది కూరగాయలు తప్పించుకొని డాష్ లోకి చేరాయి లాస్ట్ ఎక్కడ చేరిపోయాయి తోటలోకి చేరాయి తోటలోకి చేరాయి లేకపోతే యథాస్థానానికి చేరుకున్నాయి ఓకేనా అలా కూడా రాయొచ్చు చూడండమ్మా అర్థమైంది కదా ఈ బ్లాంక్స్ రాసేసుకున్నారా పేజ్ నంబర్ 50 లో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి రాశారు కదా ఇప్పుడు మీరు 4th లెసన్ 5th లెసన్ లో మనం నామవాచకం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు సర్వనామం గురించి తెలుసుకోవాలి అన్నమాట నామవాచకానికి బదులుగా పలికేవి సర్వనామాలు దీని గురించి తెలుసుకుందాం మనం సర్వనామాల గురించి తెలుసుకుందాం నామవాచకానికి బదులుగా అంటే పేరుకు బదులుగా పలికేవి అవునా నామవాచకం అంటే ఏంటి పేరు కదా పేరుకు బదులుగా పలికేవి సర్వనామాలు ఉదాహరణ ఆమె అతడు వాళ్ళు అవి ఇవి మనం వారు అక్కడ ఇక్కడ మేము తమరు మీరు మొదలైనవి ఎందుకని మరి మనం అట్లా సర్వనామాలు ఇప్పుడు మీ పేరు ఉంటదమ్మా నేను రవి అని పిలిచినప్పుడు నామవాచకం అవుతుంది ఏ అతడు ఏం చేస్తున్నాడో చూడండి అన్నప్పుడు అతడు అనేది సర్వనామం అంటే రవికి బదులుగా అతడు అన్నాను
ఆమెకోండి లత ఉంది అక్కడ లత తర్వాత లత అని పిలవకుండా నేను ఆమె ఏం చేస్తుందని అనుకోండి ఆమె అనేది సర్వనామం పేరుకు బదులుగా పలికేవి సర్వనామాలు ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో చూద్దామే చూడండి ఈ బ్లాంక్స్ రాశారు కదా అందరూ టెక్స్ట్ బుక్ లో 50 పేజీ నెంబర్ 50 ఓకేనా నెక్స్ట్ పేజీ చూడండి చూడమ్మా సృజనాత్మకత చూడండి ఒకసారి ఇన్ని చిత్రాల ఆధారంగా సంభాషణలు రాయండి పేజీ నెంబర్ 51 పేజీ నెంబర్ 51 చూడండి ఒక చిత్రం కనిపిస్తుందా గాలి మాట చెట్టుకి ముళ్ళకంచ అడ్డం వచ్చిందని గాలి మాట్లాడింది కదా చూడు గాలి ఏమంటుందంటే ఈ మేకపిల్ల ఈ ముళ్ళకంచని అడ్డు తీసేస్తుంది మాట ముళ్ళకంచని అడ్డు తీసేస్తుంది కదా గాలి ఏమంటుంది నువ్వు చాలా మారిపోయావు అందిమాట మేకపిల్లని మేక ఏమంటుంది చూడండి అవును ఇక నుండి మనం స్నేహితులు గాలితో ఏం చెప్పింది మేకపిల్ల ఇక నుండి మనం స్నేహితులు అని చెప్పింది తర్వాత నిప్పు ఏమంది చూడండి చూడండి నిప్పు దగ్గరికి వచ్చింది కదా నిప్పు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది చూడండి ఒకసారి మంట నెగదోస్తుంది కదా అయినప్పుడు నిప్పు ఏమంటుందో తెలుసా వద్దులేమ్మా అసలే నీకు తీరిక లేదు ఏమంటుంది నిప్పు మేకపిల్లని వద్దులేమ్మా అసలే నీకు తీరిక లేదు అసలే నీకు తీరిక లేదు ఎందుకంటే ఆ మాట ఢిల్లీ పోతానని చెప్పింది కదా అందుకు వద్దులేమ్మా అసలే నీకు తీరిక లేదు అంది అప్పుడు మేక ఏమంటుందో చూసారా నిప్పేమంది వద్దులేమ్మా అసలే నీకు తీరిక లేదు అంటావు కదా వద్దులే అంది అప్పుడు ఏం చేస్తుంది మేక పై మంట నెగదోస్తూ అలా అనకు ఇక నుండి మనం స్నేహితులం ఏమంటుందన్నమాట అలా అనకు ఇక నుండి మనం స్నేహితులం రాయండి మీరు కూడా మనం స్నేహితులం ఓకేనా రాశారా నెక్స్ట్ ఏరు ఏమంటుంది చూడండి ఏరు ఏమ్మా ఆకలి అవుతుందా ఆకులు తింటున్నావు అంది ఫస్ట్ పాపం తినమంటే తినలేదు కదా అది మేకేమనుకుంది ఆకులు తినడానికి వచ్చిందన్నమాట ఏరుకి బరువుగా ఉంది కదా కొమ్మ పడిపోయి అందుకనే మళ్ళీ ఆకులు తినడానికి వచ్చేసరికి ఏమంటుంది మాట ఏరు ఏమ్మా ఆకలి అవుతుందా ఆకులు తింటున్నావు అంది పాపం మేక హెల్ప్ చేయడానికి వచ్చింది మాట అంటే ఏరుకి ఏరు అట్లా మాట్లాడింది ఏమంటుంది ఏరు ఏమ్మా ఆకలి అవుతుందా ఏం ఆకలి అవుతుందా అంటే క్వశ్చన్ మార్క్ పెట్టండి రా ఏమ్మా ఆకలి అవుతుందా ఆకులు తింటున్నావు రాయండి తింటున్నావు తర్వాత మేక ఏమంది తెలుసా మేకేమంచుండి లేదు ఇతరులకు సాయం చేస్తేనే మనకు సహాయం చేస్తారని తెలుసుకున్నాను ఏమంది మరి వాళ్ళమ్మ చెప్పింది కదా పాపం మళ్ళా వచ్చి అది ఈ పని అంతా చేసింది మాట మేక వాళ్ళమ్మ చెప్పాక లేదు ఏం చెప్పింది మాట లేదు ఇతరులకు సాయం చేస్తే సహాయం సహాయం చేస్తేనే ఇతరులకు సహాయం చేస్తేనే మనకు సహాయం చేస్తారని తెలుసుకున్నాను చేస్తారని తెలుసుకున్నాను
చూసారా ఫస్ట్ ఏమంది పాపం ఏ మేక తింటానికి వస్తే ఏమ ఆకలి అవుతుందా ఆకులు తింటనా అంది కదా ఏమని చెప్పింది మేక లేదు ఇతరులకు సహాయం చేస్తేనే మనకు సహాయం చేస్తారని తెలుసుకున్నాను తెలుసుకున్నాను చూడండి ఇక్కడ కింద రాశాను ఓకేనా మళ్ళీ ఒకసారి అంతా చూడండి ఒకసారి ఫస్ట్ ఏమంది మేక గాలేమంది నువ్వు చాలా మారిపోయి గాలి వచ్చి హెల్ప్ మేక వచ్చి హెల్ప్ చేస్తుంది కదా చెట్టుకి అప్పుడు ఏమంది గాలి నువ్వు చాలా మారిపోయావు అంది కదా మేక ఏమంది అవును ఇక నుండి మనం స్నేహితులమంది తర్వాత నిప్పు దగ్గరికి వచ్చిందిమాట నిప్పు కూడా అడిగింది కదా మంట నెగదోయమని ఎప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళా వచ్చి చెప్తుంటే నిప్పు దగ్గరికి వస్తే ఏమంది నిప్పు వద్దులేమ్మా అసలే నీకు తీరిక లేదు అంది కదా తర్వాత మేక ఏమంది చూడండి అలా అనకు ఇక నుండి మనం స్నేహితులం అందిమట మళ్ళా ఈ నిప్పు కూడా హెల్ప్ చేశాక ఏం చేసిందిమట ఏరు దగ్గరికి వెళ్ళింది ఏరు దగ్గరికి వెళ్తే ఏరేమంది ఆకులు తీస్తుంది ఆకులు తింటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఏమ్మా ఆకులని ఆకలి అవుతుందా ఆకులు తింటున్నావు అంది మేకేమంది అప్పుడు చూడండి లేదు ఇతరులకు సహాయం చేస్తేనే మనకు సహాయం చేస్తారని తెలుసుకున్నాను ఎవరు చెప్పారు ఈ మాట వాళ్ళ అమ్మ చెప్పింది కదా మనం సహాయం చేయాలి ఇతరులకని అందుకని మళ్ళా వచ్చి వీళ్ళకి సహాయం చేసిందన్నమాట సృజనాత్మకత రాసుకున్నారు అందరూ బాగుందా ఇలాంటి పిక్చర్లు ఇస్తే మీరు రాయాలన్నమాట ఎగ్జామ్లో అందుకే అందరూ నేర్చుకోవాలమ్మా నెక్స్ట్ పేజీ చూడండమ్మా భాషాంశాలు భాషాంశాల్లో నేనేం చెప్పాను ఇందాకడ సర్వనామం గురించి చెప్పాను కదా బోర్డు మీద నామవాచకానికి బదులుగా పలికేవి సర్వనామాలు కదా అలాంటివి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలను గమనించమన్నాడు చూడండి ఫస్ట్ వన్ విజయ్ తెలివైన బాలుడు ఎక్కడ అండర్లైన్ చేశాడు విజయ్కి చేశాడు కదా సెకండ్ వన్ చూడండి అతను మూడవ తరగతి చదువుతున్నాడు విజయ్ అనేవాడు అతను అతను అంటే అక్కడ ఎవరు విజయ్ నామవాచకానికి పేరుకు బదులుగా అతను వాడాం కదా అక్కడ అతను మూడవ తరగతి చదువుతున్నాడు అనమాట ఈ రెండిట్లో ఏంటి సంబంధం ఈ పైదేమో నామవాచకము కిందదేమో సర్వనామం చెప్పాను కదా మీకు పేరుకు బదులుగా పలికేదంటే నామవాచకానికి బదులుగా పలికేది నామం అంటే పేరు కదా పేరుకు బదులుగా పలికేదనొచ్చు నామవాచకానికి బదులుగా పలికేదనొచ్చు ఇది విజయ్కి విజయ్ బదులు ఇక్కడ అతను అని పెట్టాడనమాట ఇదేమో నామవాచకము ఇదేమో సర్వనామం నెక్స్ట్ చూడండి లైన్ మొదటి వాక్యంలో విజయ్ నామవాచక పదం కదా రెండవ వాక్యములు అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు ఇలా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు నేర్చుకున్నారు కదా మీరు ఫస్ట్ ఏమో ఫస్ట్ ఫిఫ్త్ లెసన్లోనేమో నామవాచకం గురించి తెలుసుకున్నాం పట్టిక కూడా రాసాం కదా పక్షుల పేర్లు జంతువుల పేర్లు మనుషుల పేర్లు ఇప్పుడేంటి సర్వనామం గురించి తెలుసుకుంటున్నాం థర్డ్ క్లాస్ అమ్మా మీకే చిన్నపిల్లలకు అన్ని చక్కగా వచ్చేయాలి తర్వాత ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి నేను కూడా రాశాను ఇందాక బోర్డు మీద అతడు ఆమె అది మేము నేను వారు వీరు మొదలైనవి సర్వనామాలు ఇంకా నేను అక్కడ ఇక్కడ అవి ఇవి అవి కూడా రాశాను కదా అవి కూడా సర్వనామాలే ఓకేనా ఇవన్నీ కూడా సర్వనామాలు సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా పలికేవి అన్నమాట నెక్స్ట్ చూడండి పట్టికిచ్చాడు మనకు కూడా ఇక్కడ కూడా పట్టికిచ్చాడు చూడమ్మా ఆ చూడండి కింది పట్టికలోని సర్వనామాలను గుర్తించి రాయండి ఇక్కడ పట్టి ఒక బాక్స్ లాగా ఇచ్చాడు కదా ఈ బాక్స్లో చూడండి లత అతను ఆమె వీరు రాజు చిలక అది చెట్టు వారు ఇతను మేము వనజ బడి నేను నీవు మనం వీటిలో పేర్లు ఉన్నాయి నామవాచకాలు సర్వనామాలు కూడా ఉన్నాయి అవునా నామవాచకాలు ఉన్నాయి సర్వనామాలు ఉన్నాయి వీటిలో సర్వనామాన్ని గుర్తించండి మీరు లత ఏంటిది నామవాచకం అతను అనేది సర్వనామం అతను అనేది ఏంటిది సర్వనామాలే రాయమన్నాడు చూడండి పట్టికలో సర్వనామాలు గుర్తించి రాయండి అన్నాడు ఇది సర్వనామం అండర్లైన్ చేసుకోండి అతను ఓకేనా మళ్ళా ఆమె నెక్స్ట్ రాజు చిలుక అనేది ఏంటిది నెక్స్ట్ ఏంటిది నామవాచకం
మీరు కూడా సర్వనామమే మీరు పేర్లు ఉన్నాయన్ని నామవాచకాలు పేరుకి బదులుగా ఉన్నాయన్ని కూడా సర్వనామాలు అది చూడండి అది సర్వనామమే నెక్స్ట్ చెట్టు ఏంటి నామవాచకం చెట్టు దానికి కానీ పేరు చెట్టు అంటాం కదా దాన్ని ఓకే వారు సర్వనామం వారు నెక్స్ట్ ఇతను మేము ఈజీగా అర్థమైపోతుంది కదా మీకు వనిజ అనేది ఏంటి నామవాచకం బడి అనేది కూడా నామవాచకం నేను నేను ఇంకొకటి చూడండి నీవు కూడా సర్వనామమే మనం అనేది ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు కదా మనం కూడా సర్వనామమే మనం అనేది ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు చూసారా అర్థమైందమ్మా దీంతో పేర్లు ఉన్నాయన్ని నామవాచకాలు పేరుకు బదులుగా ఉన్నాయన్ని కూడా సర్వనామాలు రాసుకున్నాం రాశారా మీరు కూడా సర్వనామాలన్నీ రాశారు కదా గుర్తుపెట్టారా ఇవన్నీ నెక్స్ట్ చూడండి చూడండి ఇవన్నీ కూడా సర్వనామాలే ఇలా కూడా ఉంటాయి చూడండి నేను నీవు వాడు ఆమె వీడు ఈమె అది ఇది మేము మనం మీరు వారు వాళ్ళు వారన్నా సర్వనామమే వాళ్ళన్నా సర్వనామమే వీరు వీళ్ళు ఈ రెండు కూడా సర్వనామాలు అవి ఇవి ఇవన్నీ కూడా సర్వనామాలు అన్నమాట సర్వనామాలను గమనించండి అన్నాడు చూశారు కదా కింది సర్వనామాలను గమనించండి అయ్యో మనకి ఇదే వారేనే చెప్పారు కదా వీళ్ళు వాళ్ళు అని వస్తే ఏంటది అనుకోకూడదు వాళ్ళు అనేది కూడా సర్వనామమే అనమాట వీరు అన్నాడు వీరు అని ఇచ్చిన సర్వనామమే వీళ్ళు అని ఇచ్చిన సర్వనామమే వాడు ఆమె వీడు అన్న కూడా సర్వనామమే ఇవన్నీ కూడా సర్వనామాలు నామవాచకానికి బదులుగా పలికేవి నెక్స్ట్ వీడియోలో మనము ఈ మాసపు పాట కథ నేర్చుకుందాము లెసన్కి వెళ్ళే ముందు నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ జరిగిన లెసన్లన్నీ ఒక్కసారి చెప్పుకుందాం ఓకేనా